గుంటూరు వెస్ట్ క్లాసుకి క్లాసు, మాస్కు మాస్కు, దేనికైనా సమాధానం చెప్పే కీలకమైన నియోజకవర్గం 175 నియోజకవర్గంలో ఇది. మరి దీన్ని భారతీయ జనతా పార్టీ ఎలా తిప్పికొట్టబోతుంది? భారతీయ జనతా పార్టీ క్లాస్గా ఉంటే ఎట్లుంటుందో అయోధ్య రామ మందిర నిర్మాణం చూపించాం, మాస్గా ఎట్లా ఉంటుందో బాబ్రీ మసీద్ విషయంలో చూపించాం. భారతీయ జనతా పార్టీ ఏ విషయంలోనూ తగ్గదో. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే డిప్లొమసీ మెయింటైన్ చేసేటటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతూ ఉంటే ఈ భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే వారి కోసం 24 గంటల పాటు ఆ యుద్ధాన్ని కూడా ఆపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామాన్యులు కాదు. వారు కావాలని కోరుకుంటే ఏ ప్రాంతాన్నైనా సరే, అది పక్కన ఉన్నటువంటి పుల్వామా మనం చూసాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు పుల్వామా మీద దాడి చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా ఏ రకంగా తిరగబడగలరో, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను చంపి ఈ దేశానికి మళ్ళీ మనకు కావాల్సినటువంటి వ్యక్తులను తెచ్చుకున్నారో మనం చూసాం. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మాకు ఎటువంటి ఆలోచన, ఎటువంటి భయం లేదు. 100కి 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయబోతా ఉంది. గుంటూరు అంటేనే కారం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ ఆ పవర్ అనేది ఉంటుంది అనేది అయితే వింటాం. మీరు ఇక్కడ లోకల్ అనేది వింటున్నాం. మరి ఎప్పుడు సాఫ్ట్గానే ఉండడమేనా అంటే మీలో అసలు మాస్క్ కనిపించదా? ఎప్పుడు రేపు అందరు సిద్ధం అంటున్నారు, యుద్ధం ప్రారంభం అంటారు, మరి మీకు అలాంటి పవర్ ఏం లేదా? వాళ్ళు సిద్ధం అని మాటలతో చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు, యుద్ధం అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడ కూడా దాన్ని మనం ప్రకటించవలసిన అవసరం లేదు. మా కార్యక్రమంలో కార్యాచరణలో ఏ రకంగా ప్రజల దగ్గరికి చేరువయ్యామో మీరే చూశారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు, ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు. నేను సాఫ్ట్ అని అనుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెబుతున్నా, నేను చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే రాబోయే రోజుల్లో ఉందో ఈ ప్రజలే నిర్ణయిస్తారు. ఏది కూడా మనం హార్ష్గా ప్రవర్తించాల్సిన పని లేదు. రైట్గా స్ట్రైట్గా చేయవలసినటువంటి పని చేసేదానికి దృక్పథం ఉండాలి. తప్పితే ఈ వీళ్ళలాగా అటువంటి పదజాలం కానీ, సంస్కారహీనమైనటువంటి భాష కానీ, ప్రవర్తన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉండదు, ముఖ్యంగా నాకు ఉండదు. ఓకే, గుంటూరులో మీరు సమన్వయకర్తగా ఇప్పుడు ఉంటారు కదా, మరి వార్డు ఉన్న కార్పొరేటర్సే కానీ ఉన్న నాయకులు కానీ అందరూ పరిచయమేనా మీకు ఇప్పుడు? గుంటూరు నగరంలో పుట్టి పెరిగినోడిని కాబట్టి నాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మెజారిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలుసు, కార్పొరేటర్లు కూడా అందరూ నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు, వారి సమర్థత కూడా నాకు తెలుసు. తెలుసు. మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏమి లేవంటారు, ఉన్నాయంటారా? గుంటూరు నగరం అంతా కూడా సమస్యలమయమైనటువంటి నగరం. ఈ రాష్ట్రంలో కల్లా అత్యధిక సమస్యలు ఏదైనా ఉన్నాయి అంటే అమరావతి ప్రాంతం అయితే, అమరావతి ప్రాంతంలో కూడా గుంటూరు నగరానికి ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతం. అటు రోడ్లు చూస్తే గుంటల భయం, గార్బేజ్, ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజు, చెత్త కుప్పలతోటి చెత్త మీద పన్నేసేటటువంటి చెత్త ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, ఈ ప్రాంతంలో మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తే, మనకి శంకరవిలాస్ దగ్గర నుంచి ఆ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ చేస్తూ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆలోచన. ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా దాని మీద స్పందించినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో, మిర్చి యార్డ్ ఏదైతే ఉందో, దాన్ని కొంత దూరంగా తరలించాలి అని చెప్పి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోరు, అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి కారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల హౌసింగ్ బోర్డు కాలనీ కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుకుంట సెంటర్ కానివ్వండి, అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ గతంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇచ్చినటువంటి హామీ అవన్నీ కూడా మేము పక్కన జరుపుతా ఉన్నాం, ఎవడో జరిపినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా త్రాగునీరు, సరైనటువంటి త్రాగునీరు లేదు ఈ ప్రాంతాల్లో. మనకి ప్రైవేటు బస్సులు తీసేసి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు పెట్టేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ హామీ ఇచ్చాడు, ఇవాంటి వరకు చేసినటువంటి దాఖలు లేవు. ఈ రకంగా కుక్కలు బెడద, దోమల గోళ ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడాలి అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఇక్కడ అవసరం. అది భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఇన్ని విషయాలు చెప్తున్నా భారతీయ జనతా పార్టీ మైనస్ తో మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బు లేదు, రేపు అభ్యర్థిగా పోటీ చేద్దామన్నా ఎవరు డబ్బు పెట్టుకోరు. వైసీపీ టీడీపీ వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 రూపాయలు పెడితే వాళ్ళు 1000 రూపాయలు పెట్టేంత దమ్ము వాళ్ళ దగ్గర ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ గెలవలేకపోతుంది, వేరే పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. నరేంద్ర మోదీ గారి దగ్గర కూడా డబ్బులు లేవు.
మా రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురంధరేశ్వరయ్య గారి దగ్గర కూడా మీరు చెప్పేటటువంటి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు, లేదా ఈ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు గానో ఎంపీలుగానో గెలిచినటువంటి వాళ్ళలో మనం ఒరిస్సాలో చూసుకుంటే సారంగి గారు సైకిల్ మీద ప్రచారం చేసుకుంటూ ఒరిస్సా నుంచి వారు ఎంపీగా గెలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధత అటువంటిది. ఈ పార్టీ స్థాపకులైనటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, లేకపోతే గతంలో ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, ఇవాళకి దాకా కూడా ఉన్నటువంటి భారతరత్న మన ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, ఎవరు కూడా సంపన్నమైనటువంటి వ్యక్తులు కాదు. వీరందరూ కూడా సామాన్య కుటుంబాల్లో పుట్టి సామాన్యులతోటి కలిసి ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొన్నటువంటి వ్యక్తులే తప్పితే డబ్బుతోటి గెలిచేటటువంటి పార్టీ కాదు, దమ్ముతోటి గెలిచేటటువంటి పార్టీ, జాతీయ జెండాని నమ్ముకున్నటువంటి పార్టీ, కమలం జెండాని నమ్ముకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.